టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై వాదనలు రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. అయితే రిమాండ్ పొడిగించాలని సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసింది. చంద్రబాబును వర్చువల్ గా విచారించిన జడ్జి రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న కోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ టెరాసాఫ్ట్ టెక్నికల్ కమిటీలో గాని టెండర్ అవార్డు కమిటీలో గాని చంద్రబాబు ప్రమేయం లేదన్నారు. విధాన నిర్ణయాల అమలులో జరిగిన పొరపాట్లకు మాజీ సీఎం ను బాధ్యులను చేయడం అన్యాయమని, ఆయనను జైల్లో పెట్టాలనే ప్రభుత్వ ఉద్దేశం రాజకీయ ప్రేరేపితమని వాదించారు. అయితే తగినంత సమయం లేకపోవడంతో న్యాయమూర్తి పూర్తి వాదనలు వినకుండానే విచారణను వాయిదా వేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ అరెస్టును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 12 వరకు పొడిగించింది. ఇక దాదాపు 3 వారాలుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ నేడు ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటారు. ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో ఆయన రాజమండ్రి జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చంద్రబాబును లోకేష్ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎంత ఉద్రిక్త వాతావరణంలో ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏవన్ ముద్దాయిగా పరిగణించి సిబిఐ వారు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గత 20 రోజుల నుండి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఆయన రాక కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కోట్లాది మంది కార్యకర్తలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రిమాండ్ గడువు తేదీ పొడిగిస్తూనే ఉన్నారు కోర్టు వారు. ఇది చంద్రబాబు నాయుడిని అభిమానించే వారికి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శోకసంద్రంలో ముంచేసే వార్త. 77 వయస్సు, ఏ రాజకీయ నాయకుడు కూడా చరిత్రలో కక్ష సాధింపు క్రింద ఇలాంటి చిత్రహింసని అనుభవించలేదని అంటూ వాపోతున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఇక నేడు కూడా ఏసీబీ కోర్టులో కేసు విచారణకి రాగా చంద్రబాబుని మరో 14 రోజుల పాటు రిమాండ్ లోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏసీబీ జడ్జి తీర్పు జారీ చేశాడు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మొత్తం స్తంభించాయి. ఎంతో ఉత్సాహంగా కార్యకర్తల్లో జోష్ నింపుతూ కొనసాగిన లోకేష్ యువగలం యాత్ర గత 20 రోజుల నుండి ఆగిపోయింది. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు. అక్కడి నుండి ఆయన మన రాష్ట్రానికి తిరిగి రాగానే కస్టడీలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట ఏసీబీ అధికారులు. రీసెంట్ గానే వాళ్ళు ఒక గ్రూప్ గా తయారై లోకేష్ ని ఢిల్లీలో కలిసి విచారణ చేపట్టారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన A41 నిందితుడిగా పరిగణించారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో లోకేష్ కూడా యువగలం యాత్రని ప్రారంభించడం కష్టమే.